Distribute between diabetes insipidus and diabetes mellitus. So, into the diabetes insipidus and mellitus ki differentiation and anedi adutunnadu. So, diabetes insipidus, it is due to less secretion of ADH. Okay, na? ADH anedi takkuga secrete cheyadam valla idi antidiuretic hormone. Takkuga secrete cheyadam valla diabetes insipidus anedi vastundi. సో ఏడిహెచ్ అనే ఏం చేస్తుంది, రీఅబ్జర్వ్ చేస్తుంది, ఒక వాటర్ని రీఅబ్జర్వ్ చేస్తుంది. సో బాడీ అనేది డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, యూరిన్ ఫార్మేషన్లో వాటర్ లాసెస్ అనేది ఎక్కువగా జరుగుతుండడం వల్ల ఏమవుతుంది, డయాబెటీస్ ఇన్సెపిటస్ అనేది వస్తుంది. డయాబెటీస్ మిల్లిటస్, సో డయాబెటీస్ మిల్లిటస్ వచ్చేసి ఇట్ ఈస్ డ్యూ టు లెస్ సీక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఏంటిది, ఇది ఇన్సులిన్ అనేది లెస్గా అంటే తక్కువగా సీక్రేట్ కావడం వల్ల ఇది డయాబెటీస్ మిల్లిటస్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ ఇంక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. సో ఇన్సులిన్ యొక్క యూజెస్ ఏంటిది అంటే, సో బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్ని గ్లైకోజన్ లాగా కన్వర్ట్ చేస్తుంది. సో అలా కన్వర్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. ఓకేనా, సో బ్లడ్లో ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, యూరిన్లో మనకి ఎక్కువగా గ్లూకోజ్ అనేది ఎక్స్క్రియేట్ అయిపోతుంది. So it is called a diabetes mellitus. Okay, next one, what is insulin shock? It is due to excess secretion of insulin which decreases the blood glucose levels. Okay, entity insulin shock ante entity manaki excess secretion. Okay na, excess secretion, hyper secretion, over secretion anantha total ga same anamata. So of insulin, so entity ఓవర్ సీక్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ఏమవుతుంది, ఇన్సులిన్ షాక్ అని చెప్పేసి అంటాము. సో డిక్రీజ్ ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. ఓకేనా, ఏంటిది, సో టోటల్గా ఏంటిది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేసేస్తుంది, టోటల్గా డిక్రీజ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్ ఏ ఇన్సులిన్ షాక్.